ఏమండి, నేను బ్యూటిఫుల్ గా ఉండనా? బ్యూటిఫుల్ లో బ్యూటీ పోయి ఆ ఫుల్ ఉంది కదా, ఫుల్ తగిందా ఉన్నా, మూసుకుంటారా? టైం అవుతుంది. చూసుకోవాలి కదా, పొరపాటు నాకు కాలు జారిపోతే. ఆయన చూసావా, ఆడు కాలు జాడు, ఆడ వల్ల వాళ్ళు జారాలి. ఏదా చూడడం, చదువుకున్న వాళ్ళు ఉన్నావు, టైం అయింది, ట్రైన్ ముందు ఎక్కాలని తెలీదా? ముందు ఎక్కానండి. మరి ఇంజిన్ లో ఎక్కానంటే దించేసి వెనకెక్కమన్నారు, అందుకే ఆపండి. పట్టుకోరా, పడిపోయేలా ఉంది. జాగ్రత్త అండి, కాలు జారుతారు. నువ్వు చేతి ఇప్పుడు అదే జరిగేలా ఉంది లోపల అని. కూర్చోండి. గిటార్ గిటార్ అది నా సీటు. లేకు నీ సీట్ నీ అనగతిలో ఉంది రా బాబు. నేనన్నది ఈ సీట్ కాదు, అది నాది. నాది ఇది నా సీటు. ఏ పేరు చూపించరా, పేరు చూపించు. ఎడకెళ్తున్నారా? అది నావిడరా, మా ఆవిడ. ఏ పేరు చూపించు, 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 ఎక్కడ ఉంది చూపించు, చూపించు. వద్దులేండి, అలాగే కూర్చోండి. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? సీట్ ఇక్కడే ఉంది కదండి. లేదు అక్కడ కూర్చుంటే అర్థ కంప్లీట్ అయిపోయి ఉన్నావు. ఇట్రా బా, నాకు ఇదే కంఫర్ట్ ఉంది. నాకు కూడా ఫ్యాన్ కింద కూర్చున్నా కదా, గాలి తోలుతుంది బాగా. ముందే ఎక్కొచ్చు కదా మీరు. నేను ముందే ఎక్కానండి. మరి ఏమైంది, లగేజ్ అనుకున్నా చేపట్టి లాగేశాడు ఆయన. అయ్యో మీకేం అవ్వలేదుగా. ఏం అవ్వలేదండి. మీకేం అవ్వలేదు కదా. నాకేం అవ్వలేదండి. నాకేదో లేదు, ఆగండి. హలో, ఏడు కాలంలో నా కాలు కోకేస్తున్నావు ఏంటండి? టెన్షన్ పడుతున్నారు, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడంగా మేము ఉన్నాగా. మీరు ఆవిడ గురించి చూసుకోండి, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడ టెన్షన్ పడుతున్నారు? కాదండి, విజయవాడ వెళ్తున్నాను జాబ్ కోసం అని. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతాను లేదో, జాబ్ నాకు వస్తుందో లేదో అని టెన్షన్ గా ఉన్నాయి. ఎందుకండి అంత టెన్షన్? ఏ కంపెనీలో? విప్రోలో అండి. విప్రో? విప్రో మనకు తెలిసినాడు బాగా, ఏనాడు బెస్ట్ ఫ్రెండ్స్. అరే మనం చెప్తే పని అయిపోద్ది. అరే విప్రో ఎవరితో మాట్లాడతారు? విప్రో అరే మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జాబ్ కి ఎంట్రీ వస్తుందండి రేపు. పావని అండి. పావని అంట ఏజా? ఏజ్ 22 అండి. ఏజ్ మీకు ఎందుకండి? ఏమండి ఆడికి కావాలండి, అన్ని రాసుకోవాలి కదా బయటలో. ఏంటండి ఈయనకి ఎందుకు మధ్య? ఏంటండి మీరు అప్పటి నుంచి వస్తున్న నోలేస్తుంది, మూటో కూర్చోరాదు. హలో ఇప్పుడు అరే అమ్మాయి ఫోన్ నెంబరా? ఏమండి ఫోన్ నెంబర్? ఏమండి మీకు ఎందుకండి? ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఎలా చెప్తారు? ఫోన్ చేసాక చెప్పాలి. అరే నెంబర్ ఎన్ని పంపించాను చూడవు సరే. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కదా, డౌటా? సెల్ఫీ పంపిస్తా చూడు. సెల్ఫీ అడిగి డౌట్ ఉందండి. అరే పంపించారా? ఓకేనా, మీ పని అయిపోయింది ఇంకా. అంతే అయిపోయినట్టే. మర్చిపోయాండి. మీరేంటి బాగా టెన్షన్ పడుతున్నారు? వైజాగ్ వెళ్తున్నానండి. దేనికి? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి వెళ్తున్నాను. అరే ఏ హాస్పిటల్? అపోలో అండి. అపోలో? మన ఫ్రెండ్ అని బాగా తెలుసు అడిగి. అపోలో ఇప్పుడు నేను ముగ్గురు కలిసి చదువుకున్నాను. హలో అపోలో ఎవరు మాట్లాడుతున్నారు? అపోలో మాట్లాడుతున్నాడు. మా ఫ్రెండ్ అలా ఆయనకి యాక్సిడెంట్ అయిందంటా. పేరు? పేరు వెంకట్ అండి. మీ ఆవిడ పేరు కదా? మీ పేరు సమీరా. వీడి పేరు ఎందుకండి? ఏమండి వీడి పేరు కొట్టగా డీటెయిల్స్ వచ్చేది అడిగి. మీకు ఎందుకు మధ్యలో ప్రద్దానికి? వెళ్ళాలండి పెళ్ళి అయ్యి సంవత్సరం. పిల్లలు ఎవరు ఉన్నారా? లేరండి. నాకు ఓకే. ఓకే అండి, మీ నంబర్ ఇస్తారా? తీసుకోండి. ఓకే. అరే అపోలో అన్ని వచ్చినాయి, మీ పని కూడా అయిపోయినట్టే. అన్ని బాగా తెలుసా? నాకు జాబ్ చేయించండి. అయితే ఏంటి నాకు జాబ్ చేయించండి. మీ ఆవిడ నంబర్ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి కూర్చో, ఇవ్వండి ఇవ్వండి కూర్చో, ఇవ్వండి ప్లీజ్. ముందు కూల్ డ్రింక్ అందుకో, కూల్ డ్రింక్ అందుకో. ఇవ్వండి ఈ గుళ్ళి తాగండి. నాకొద్దు. ట్రైన్ లో బయట ఇచ్చిన వాళ్ళు తాగకూడదు, అందులో మత్తు పదార్థాలు కలుపుతారు. మందే డైరెక్ట్ తాగొచ్చు. మరి నాకు చెప్పరే డైట్ అని తాగద్దని చెప్పానా? ఏంటి మీరు మందు అవుతారా? అవునండి మందు తాగడం అంటే మళ్ళీ ఇష్టం. ఏంటి వైజాగా? లేదు హైదరాబాద్. ఇది వైజాగ్ వెళ్తుందండి? నాది హైదరాబాద్ అని చెప్తున్నా. వైజాగ్ దేనికి వెళ్తున్నారు? ఈ ట్రైన్కే.
నీ ట్రైన్ కాదు, వైజాగ్ ఏ పని మీద వెళ్తున్నారు? వైజాగ్ లో లైట్ హౌస్ ఉంది కదా. ఆ లైట్ హౌస్ అవును. ఆ లైట్ అయిపోయింది అంటే నేను దీపం పట్టుకుని నించున్నారు కొవ్వ తెలిగించుకొని. చాలా ఎటకారం చేస్తున్నాడు. కరెక్ట్. నీకు గురుగారు విజయవాడ వస్తే కొద్ది లేపండి సార్. లేపండి చెప్పండి సార్, వైజాగ్ వస్తే నన్ను లేపండి. అదేంటి సార్, వైజాగ్ లాస్ట్ చేసిన విజయవాడ లేపుతారు అతన్ని. మళ్ళీ ఎట్లా వస్తుంది ట్రైన్? దారిలో దిగిపోతాడు. వీడి మామూలు ఎటకారం లేదే. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఎటకారం .com లో పనిచేస్తారు. మమ్మీయో దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఈ వీడియో ఆడే చూస్తుంటాడు. ఏమండి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. హెయిర్ స్టైల్ అంటే ఇదేంటి? అది హెయిర్ స్టైల్ అంటే ఏం సార్? హెయిర్కి ఏం ఆడుతుంటారు? విగ్గు విగ్గు. మొత్తం గాలి అయిపోయింది. ఎలా పోయిందో? మన హుదూద్ వచ్చింది కదా, ఆ గాలి చెట్లతో పాటు ఎయిర్ కూడా ఎగిరిపోయి ఉంటది. మీది వైజాగ్ అనుకుంటా? వైజాగ్. మీది పోలేదే? నాది అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఏంటి పేరు? మీరే ఇంతకి హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? ఇప్పుడే చల్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. ఏం చేశారు? లాస్ట్ టైం లాగా ట్రైన్ లో వెళ్తుంటే ఎవడో ఏదో క్వశ్చన్ అడిగాడు, చేస్తానండి అందుకే. మరి ముందే చెప్పొచ్చుగా. ఇది కూడా ఏదో క్వశ్చన్, ఇలాంటి చేసేది కానీ. ఏం చేస్తున్నారు? గిటారు. ఏమి గిటార్ వాయిస్తుంటారా? నాకు వాయించడం బాగా ఇష్టం. వాయించండి. ఏంటి వాయించేది? మీరు లోపెట్టండి. ఊరుకోండి, వాళ్ళు ముచ్చట పడతారు కదా. వాయిస్ చూడండి. గిటార్ వాయిస్తే గిటార్ లో సౌండ్ నోట్ లో చూస్తుంది. ఏంటి పని చేయదు, అందుకే నోట్ చేస్తా. ప్రయాణం అయితే బాగా సాగుతుంది. బాగా సాగుతుంది. పక్కన అమ్మాయి ఉంది. ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ట్రైన్ యూటర్న్ తీసుకున్నట్టున్నాడు. ట్రైన్ యూటర్న్ తీసుకుందాండి. నేను ట్రైన్ లో ఉన్నాను కదా, నాకే అనిపించలేదు. తీసుకుందండి యూటర్న్ తీసుకుంది. ఎవరికి తెలిసింది తెలియదు. ఏంటో యూటర్న్? అది జాగ్రత్త అండి. అయ్యో మీరే ఏమైందా? స్పీడ్ బ్రేకర్ అనుకుంటా. స్పీడ్ బ్రేకర్ అంటే నాకు రాదు. స్పీడ్ బ్రేకర్ మీకు ఎలా వచ్చింది? వచ్చాయండి స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్ వచ్చిందండి. మీకు వచ్చిందిగా? వచ్చే ఉంటది. నాలుగు ముగ్గురు కదా మీకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటాం. ఇంకా చాలు, పడుకుందాం. అవును సార్. అమ్మో సార్, నా టికెట్ సార్. టికెట్? నా టికెట్. అయ్యో టికెట్ పోయిందా? పోయింది సార్. తీసుకొచ్చిన ఉన్నాడు. ఎలా పని? నేను మేనేజ్ చేస్తాను. మీకు ఎందుకు? మీరు పడుకోండి, ఇక్కడ పడుకోండి. ఇవ్వండి సార్ టికెట్. ఆవిడకు నా దగ్గర ఉంది, దీని నా దగ్గర ఉంది, దాని నా దగ్గర ఉంటది. భలే హ్యాపీగా ఉందండి నాకు. అవునండి. ఇగో మన వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియకుండా సాయంత్రం కలుద్దాం. మంచి పబ్బులో పార్టీ ఇస్తాను. కూర్చోండి, కూర్చోండి, బాడీ హ్యాపీగా ఉంటది. మొహమ్మే కూర్చో. అలా కొడతాడు రాత్రి పప్పు తినండి. ఏ మిగతా తెలుసు? ఇంక చాలు, పడుకుందాం. అర్థమైందా? పడుకుందా? ఒక నిమిషం. ఎవరు పెట్టలు ఎక్కడ? ఏమండి మీరు కింద పడుకోండి, నేను మీ మీద పడుకుంటా, మీరు నా పైన పడుకోండి. ఏమండి ఇప్పుడు లోయర్ పెడతాడు, మిడిల్ పెడతాడు, అప్పర్ పెడతాడు. మీ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంది, అదైపోయి మీది. వైజాగ్ వచ్చాడు. మావిడేది ఇద్దరు లేడీ సరే వాళ్ళు ఏర్రా. అడే అన్నా రాత్రి రాజమండ్రి లో దీపారన్నా. వాళ్ళు దీపోతే మిద్దరు ఏం చేస్తున్నారా? మనకి లేడీస్ తో పని ఉంది, నేను ఉన్నాను కదా. మీరు ఓ నాయనో సరే.